So, Sidhu, tell us more about how you got into it and what you felt after seeing the film and how your experience. Please share your experience. సార్, ఫస్ట్లీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఫస్ట్లీ ఐఎమ్ వెరీ అపాలజెటిక్, నేను ఇవాళ రాలేకపోయాను కొన్ని కారణాల వల్ల. కానీ నేను చాలా చాలా మిస్ అయిపోతున్నాను అక్కడ ఉండడం. ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కొంచెం చాలా జెలసీగా ఉంది, ఎందుకంటే అక్కడ కుర్చీలో నేను కూడా ఉండాలి. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఫస్ట్లీ అరవింద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు మా సినిమా చూశారు, సినిమా చూసి మీరు బాగుందని చెప్పారు. ఒక రైటర్కి అండ్ ఒక యాక్టర్కి ఆ మీరు మీరు అన్నమాట ఇచ్చే కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అండి, ఎందుకంటే ఆ కాన్ఫిడెన్సే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంటుంది. పర్లేదు, మనం రాయొచ్చు, మనం తీయచ్చు, మనలో ఎంతో కొంత అట్లీస్ట్ ఒక 1/2 రూపాయి పావుల విషయమైనా ఉంది మనలో, మనం ముందుకెళ్ళచ్చు అనే ఫీలింగ్ మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎస్టాబ్లిష్ ప్రొడ్యూసర్స్ ఆ మాట అన్నప్పుడు వస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఎలా రిసీవ్ చేసుకోవాలి. సెకండ్లీ, ఆహా నాకు ఒక హోమ్ ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది. ముందేమో కృష్ణాని జిల్లా రిలీజ్ అయింది, ఇప్పుడు మావింత గాథ వినమ రిలీజ్ అవుతుంది. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ అసోసియేషన్ వెరీ మచ్. అంటే మా అజిత్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది దీంట్లో. అజిత్ ప్రమోట్ చేస్తాడు సినిమాని బాగా, మనం వద్దన్నా చేస్తాడు. సో ఐ దట్స్ రియలీ నీడెడ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. అంటే టైర్లెస్ గా అన్ని సినిమాలు ప్రొక్యూర్ చేసి, అన్ని సినిమాలు యునో హీ ప్రమోట్స్ ద ఫిల్మ్స్ అండ్ హీ మేక్ షూర్ దట్ దే రీచ్ ద టార్గెట్ ఆడియన్స్ దట్ దే ఆర్ సపోజ్ టు రీచ్. సో దట్స్ వన్ ధైర్యంగా ఉంది ఏంటంటే సినిమాని బాగా ప్రమోట్ చేస్తారు, సినిమాని బాగా రిలీజ్ చేసి అందరికి రీచ్ అయ్యేలాగా తీసుకెళ్తారు అని. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ దట్ ద ఫిల్మ్ ఇస్ రిలీజింగ్ ఆన్ ఆహా. నెక్స్ట్లీ ఐ హావ్ టు టాక్ అబౌట్ మై ప్రొడ్యూసర్స్ అండి, సంజయ్ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు. అండ్ ప్రీవియస్ వేరే ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు ముందు, ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు అని. నేను సినిమా ఎంత కష్టపడి తీసాం, అంత కష్టపడి తీసాం, ఇది అందరూ కష్టపడే తీస్తారు సినిమా, సో ఆడుతుందా లేదా అనేది దట్స్ అ డిఫరెంట్ డిబేట్. బట్ తీస్తున్న ప్రాసెస్ మనం ఎంత ఎంజాయ్ చేసాం అనేది ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. సో ఈ కథని మేము మీరు ఇందాక అన్నట్టు నిజంగానే మేము ఈ కథని రాసుకున్న తర్వాత అటువంచి ఇటుంచి ఇటు ఇటు తెగ్గొట్టి అటు తెగ్గొట్టి మాకు మేమే లాకులు వేసేసుకుని, ఆ లాకులు ఎలా ఇప్పుకోవాలో అర్థం కాక మధ్యలో కొట్టేసుకొని, సో చాలా జరిగింది. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ప్రొడ్యూసర్స్ త్రూ ద మేకింగ్ చాలా చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమా తీయడానికి. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అంటే ఇప్పుడు అంటే కృష్ణాని జిల్లా అనే సినిమా రిలీజ్ అయ్యి కొంచెం సక్సెస్ వచ్చి పర్సెప్షన్ వేరేగా ఉంది. బట్ మేము ఈ సినిమా తీస్తున్నప్పుడు అదేది లేదు, జస్ట్ ప్యూర్లీ మేము ఒక బంచ్ ఆఫ్ యంగ్స్టర్స్ మేము ఒక సినిమా తీద్దాం అనుకున్నాం. అండ్ దాన్ని మా ప్రొడ్యూసర్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. నాట్ జస్ట్ మై ప్రొడ్యూసర్స్, ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్ లైక్ సీరత్ అండ్ ది ఎంటైర్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ అందరు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్, రేపు ఈ సినిమా ఆడినా ఆడకపోయినా నేను ఐ విల్ బి ఫర్ ఎవర్ ఇండెటెడ్ అందరికి, మొత్తం సినిమా తీసిన టీమ్ మెంబర్స్ అందరికి నేను ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. Irrespective of the result of the film. So thank you very much everyone guys. I love you. ఆగు అదాస్ దేవతలు అంటారు ఆడిన ఆడకపోయినా ఇది వద్దు, చాలా ఇన్వెస్ట్ చేసాం, ఆడుతుంది ఆడాలి, ఆడుతుంది సార్, ఆడుతుంది అనే నమ్మకం ఉంది కాబట్టి ఆడినా ఆడకపోయినా అని ధైర్యం కలుస్తున్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండవా, అది కూడా వద్దు. సో యా, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఈ సినిమా మీద చేసిన. అరే ఆది, నువ్వు నేను ఇంకా థ్యాంక్స్ ఏంటరా రే, నీకు నాకు ఏంటరా థ్యాంక్స్. Subscribe. Keep subscribing. Subscribe. Subscribe. While watching Silly Monks Network.